కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఎప్పుడూ ఉండేది. నేతలు ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడం కొత్తేమీ కాదు. కాలం మారినా ఆ పార్టీలో ఈ ట్రెండ్ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి దక్కకుండా చాలామంది నేతలు ఎన్నో కుట్రలు చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది. చివరికి అధిష్టానం ఆ పదవిని రేవంత్కు కట్టబెట్టడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. అడ్డంకులన్నీ అధిగమించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే కొంతమంది నేతలు రేవంత్ స్పీడ్కు బ్రేకులు వేసేందుకు ఢిల్లీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు రాహుల్ గాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి రాహుల్ గాంధీ వారికి సలహాలిచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొందరు నేతలు రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలందరూ కలిసి తీసుకోవడం సంప్రదాయమని, కానీ రేవంత్ రెడ్డి ఇతర నేతల్ని పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు నేతలు రాహుల్కి చెప్పారట. అయితే తెలంగాణ నేతలతో సమావేశానికి ముందు పార్టీ పరిస్థితిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ నుంచి రాహుల్ నివేదిక తెప్పించుకున్నారట. రేవంత్ రెడ్డికి పీసీసీ కట్టబెట్టక ముందు తర్వాత పార్టీ పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించారట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని, ఇలాంటి సమయంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోకుండా అందరూ కలిసి పనిచేయాలని రాహుల్ గాంధీ ఆ నేతలకు సలహా ఇచ్చారట. దీంతో రేవంత్ రెడ్డిపై అధిష్టానం పూర్తిస్థాయిలో నమ్మకం పెట్టుకుందని, ఆయనపై ఇప్పట్లో ఫిర్యాదు చేస్తే తమకే ఎదురు తిరుగుతుందని ఆయా నేతలు భావిస్తున్నారట.